ఎస్ తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు మొదలై నెల రోజులు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగా ఉన్నాయి ఇప్పటికీ చాలా మంది విద్యార్థులకు పుస్తకాలు అందలేదు పాత సిలబస్నే స్కూళ్లలో అధ్యాపకులు బోధిస్తూ ఉన్నారు ఇక పటాన్చెరు నియోజకవర్గంలో స్కూళ్ల పరిస్థితి అయితే మరీ అద్వానంగా ఉందనుకోవచ్చు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి పదే పదే చెప్తూ ఉన్నారు మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న పాఠశాలలను బాగు చేస్తూ ఉన్నాము పిల్లలకి మెరుగైన వస్తువులు కల్పి అని చెప్పి ఇక్కడ ఉన్న స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చాలా స్పష్టంగా చెప్తున్నారు కానీ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి అయితే ఇదే అంశాలపై మనతో మాట్లాడేందుకు పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన యువ నాయకుడు విజేందర్ ఉన్నారు ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అసలు పటాన్చెరు మండలంలో ఎన్ని స్కూళ్ళు నడుస్తూ ఉన్నాయి ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ ఏ విధంగా ఉందని వెలికి తీసే ప్రయత్నం చేశారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే నేను ఇంట్రోలో చెప్పినట్టు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చాలా స్పష్టంగా ధీమాగా నొక్కి చెప్తూ ఉన్నారు కోట్ల రూపాయల నిధులతో ఇక్కడ స్కూళ్ళను బాగు చేస్తున్నామని చెప్పి మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అసలు ఏం సేకరించారో ఏం చెప్పదలుచుకున్నారు నేను ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాలు ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళు ఈరోజు ఏ విధంగా దోపిడీ చేస్తున్నాయనే విషయం మీద కొంచెం వివరాలు సేకరించిన మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర ఆర్టీఐ ద్వారా నేను వివరాలు సేకరించినప్పుడు మండల్లో యాభై స్కూళ్లకు పర్మిషన్ ఉన్నది ప్రైవేటు స్కూళ్లకు ఈ యాభై స్కూళ్లకు పర్మిషన్ ఉందని తెలిసింది ఇంకోటి ఏంటంటే సిబిఎస్ఈ సిలబస్ ఏ స్కూల్లోకి ఉన్నది సీబీఎస్ఈ సిలబస్ లేని స్కూల్లో ఉన్నాయి గో గ్రౌండ్ కలిగి ఉన్నటువంటి స్కూల్లో ఉన్నాయి గ్రౌండ్ కలిగి లేకుండా ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ఫైర్ ఎంత ఎన్ని స్కూళ్ళకు ఉన్నది ఫైర్ ఎన్ని స్కూళ్లకు లేదనేది కొన్ని ఒక తొమ్మిది అంశాల మీద నేను ఆర్టీఏ ద్వారా వివరాలు సేకరించడం జరిగింది ఆ సేకరించిన వివరాల ప్రకారం చూస్తే విద్య అనేది న్యాయ సమీక్షలో చట్టబద్ధమైంది కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే ప్రైవేట్ స్కూళ్ళల్లో యాజమాన్యం ఏ విధంగా వ్యవహరిస్తుంది అని అంటే ప్రజల దగ్గర నుంచి అధిక మొత్తంలో ఫీజు వసూలు చేసే కార్యక్రమం పెట్టుకున్నది మళ్ళీ ఈ విషయం ప్రభుత్వానికి తెలిసి జరుగుతుందా అధికారులు చూసి చూడనట్లుంటున్నారా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజక మండలంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ పడంచెడ్ టౌన్లో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి ఇంత అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే గారికి విషయం తెలుసా తెలియదా లేకపోతే అధికారులే మామూలుగా మత్తులో పడి ఈ ప్రైవేట్ యాజమాన్యాల దగ్గర కమిషన్ల మీద దందా ఏమైనా చేస్తున్నారా అనేది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం మీరన్నట్టు మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మీరు సేకరించిన వివరాల ప్రకారం మన పట్టాంచేరు మండలంలో సుమారు యాభై స్కూల్స్ ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తూ ఉన్నాయి కానీ గల్లీ గల్లీకో స్కూల్ మనం చూస్తూ ఉన్నాం ఏ గల్లీకి వెళ్ళినా ఒక స్కూల్ కనపడుతుంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో టెక్నో ఒలింపియాడ్ పేర్లతో ఇంటర్నేషనల్ స్కూల్స్ అని బోర్డులు పెడుతూ ఉన్నాయి నిజంగానే యాభై స్కూల్సే ఉన్నాయా మన పటాన్చేర్ మండలంలో పటాన్చేర్లో యాభై స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి ఆర్టీఐ ద్వారా ఇచ్చిర్రు ఇంకోటి ఏంటంటే పర్మిషన్ ఉన్న స్కూల్ ఎన్ని అని అడిగిన నేను ఉన్న పర్మిషన్ లేని స్కూల్స్ ఎన్ని అని అడిగిన అంటే కాడికి పర్మిషన్ లేని స్కూల్ అంటూ ఏవీ లేవు పర్మిషన్ ప్రతి ఒక్క స్కూల్కు ఉన్నదని చెప్పేసి వీళ్ళు వాటి సమాచారంలో నాకు తెలిసినటువంటి విషయం అంటే పర్మిషన్ లేని స్కూల్ ఏం అని కూడా నేను అడిగిన అందులో పర్మిషన్ లేని స్కూల్ ఏం లేవు అన్నిటిక ఉన్నాయి మండలానికి యాభై స్కూళ్ళు ఉన్నాయి అందులో రెండు స్కూల్స్కు సిబిఎస్ఈ సిలబస్ ఉన్నది ఒకటి భాష్యం ఒకటి చైతన్య స్కూల్ అని చెప్పేసి రెండు స్కూళ్ళకు మాత్రమే సిబిఎస్ఈ సిలబస్ ఉన్నది ఇప్పుడు లాక్డౌన్ మొన్న పోయిన సంవత్సరంలో ఏమైందంటే ఫాదర్ స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ ఉన్నదని చెప్పేసి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసే కార్యక్రమము ఫాదర్ స్కూల్ పెట్టుకుని ఉండే అప్పుడు ఆ టైంలో ఏమైందంటే ఫాదర్ స్కూల్కు సిబిఎస్ఈ సిలబస్ లేదని తెలిసింది నేను అదే ఒక విషయం మీదకి వెళ్ళి అసలు స్కూల్లో పర్మిషన్ ఉందా ఫాదర్ స్కూల్ లేదా అని చెప్పేసి క్లారిఫై తీసుకొని కూడా ఆర్టీఏ చట్టం ద్వారా నేను సేకరించిన సిబిఎస్సి సిలబస్ ఎన్ని స్కూళ్ళకు ఉన్నది ఎన్ని స్కూళ్ళకు సిబిఎస్సి సిలబస్ లేదు ఇంకోటి ఏంటంటే ఈ సిబిఎస్ఈ సిలబస్ ఉన్న స్కూల్స్లో ఈ టీచర్స్కు విద్య క్వాలిఫై టీచర్స్ అని చెప్పేసి ఇచ్చారు ఇంత గవర్నమెంట్ ఏంటంటే ఇంత స్టడీ ఉండాలి టీచర్లకు అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయబడలేదు చేయబడలేదంట్లో అట్లా కొన్ని కొన్ని వివరాలు సేకరించినాము సిబిఎస్ఈ సిలబస్ లేనటువంటి టీచర్లకు ఎంత అర్హత ఉండాలి విద్య విషయంలో అని చెప్పేసి దాని మీద కూడా అడిగినాము దాని మీద కూడా కూడా క్వాలిఫికేషన్ నిర్దిష్టంగానే ఉందని చెప్పేసి ఇస్తున్నారు వాళ్ళు మళ్ళీ ఈరోజు విద్య అనేది న్యాయ సమీక్షణ పరిధిలోకి వచ్చింది రెండు వేల రెండు ఎనభై ఆరవ సవరణ ద్వారా ఇరవై ఒకటి ఏలో పొందుపరిచారు విద్య అనేది ప్రతి ఒక్క ప్రాథమిక హక్కులలో ఒక భాగంగా విద్య చట్టపరమైంది చట్టబద్ధమైంది ఇంకోటి ఏంటంటే విద్య న్యాయ సమీక్షంలోకి వచ్చింది అయినప్పటికీ ప్రభుత్వాలు ఎక్కడ కూడా విద్యా విషయంలో ప్రజలకు ఒత్తిడి వేస్తున్నాయి ప్రైవేట్ యాజమాన్యాలు ప్రజల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్య కరెక్టు అని చెప్పేసి చాలా మంది ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్తున్నారు పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో చేయని చెప్పేసి మన దగ్గర పదహారు వేల రూపాయలు ఇరవై రూపాయలు ఖాళీ ఎల్కేజీకి ఫస్ట్ క్లాస్కు సెకండ్ క్లాస్కు ఇరవై ఐదు రూపాయలు దాకా ఫీజులు వసూలు చేస్తున్నారు అంటే ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ మళ్ళీ ఒక సంరక్షణగా బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి ఎమ్మెల్యే గారు ఫీజుల విషయంలో ఫీజుల విషయంలో నియంత్రించాలి ఫీజులని అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాను అంటే వాళ్ళ హంగు ఆర్భటాలు చూసి పేరెంట్స్ కూడా ఆకర్షితులవుతూ ఉన్నారు మీరు ఇందాక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు చెప్తూ ఉన్నారు కానీ వాస్తవానికి ఎల్కేజీ యూకేజీ పిల్లలకి లక్షలు వసూలు చేస్తున్న స్కూల్స్ మన పటాన్చెరులోనే చాలా ఉన్నాయి ఈ ఒలింపియాడ్ ఇట్లా ఇంటర్నేషనల్ స్కూళ్ల పేరుతో వాళ్ళు వసూలు చేస్తున్నారు అయితే గతంలో కరోనా సమయంలో కూడా మీరు పెద్ద ఎత్తున పోరాటం చేశారు అధికారుల మీద ఈ ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళు కరోనా సమయంలో కూడా ఫీజులు వసూలు చేశారు అని చెప్పి మీరు పోరాటం చేశారు ప్రభుత్వం కూడా జీవో నెంబర్ సిక్స్టీ ఫోర్ను విడుదల చేసింది కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి కరోనా సందర్భంగా కానీ పేరెంట్స్ దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేశారు మీ దృష్టికి ఇంకా ఏమైనా వచ్చినాయా ఇట్లాంటి స్కూళ్ళ పేర్లు అయితే వాస్తవానికి ట్యూషన్ ఫీజు పేరు చెప్పి పడంచెల్లో ఉన్నటువంటి స్కూల్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని స్కూళ్ళు ట్యూషన్ పేరు చెప్పి అధిక ఫీజులు వసూలు చేశారు వాస్తవానికి మన మినిస్టర్ విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్పారంటే మన తెర ముందు ఒకటి చెప్పారు తెర వెనుక ఇంకొకటి తెర ముందు ఏం చెప్పారంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫీజు అధికంగా వసూలు చేయదు ప్రభుత్వం దీన్ని నియంత్రిస్తున్నది చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు తెర ముందుకు వచ్చేసి ప్రెస్ నోట్ ఇచ్చేసారు స్టేట్మెంట్లు ఇచ్చేసారు కానీ తెర వెనుక ఏమైపోయిందంటే ట్యూషన్ ఫీజు పేరుతోంటి పైసలు వసూలు చేయడం అనేది కార్యక్రమం మీద పెట్టుకుంది నేను ఆ విషయంలో గతంలో కూడా ఎంఈఓ గారితో మాట్లాడినప్పుడు ట్యూషన్ ఫీజు వసూలు చేసుకుంటున్నారు వాళ్ళు ఫీజు వసూలు చేసుకుంటా లేరు అన్నారు ట్యూషన్ ఫీజు మేము చిన్న ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు వంద రూపాయలు ట్యూషన్ ఫీజు ఉండే ఇప్పుడు రెండు వందలు ఉండదేమో అట్లా తీసుకున్నా కానీ ఓ సంవత్సరానికి రెండు వేలు మూడు వేలు కడతాం వీలు ఎట్లా వసూలు చేసారు అంటే ఇరవై వేలు ముప్పై వేలు ఇంటూ రెండు లాక్డౌన్లు తీసుకున్నారు రెండు లాక్డౌన్లు తీసుకొని ఒక విద్యార్థికి ముప్పై వేలు ముప్పై వేల చొప్పున ఒక విద్యార్థి దగ్గర నుంచి అరవై వేల రూపాయలు వసూలు చేశారు వీళ్ళు అట్లా దాని మీద ఎంఈ ఎంఈఓ గారిని కూడా నేను కలిసినప్పుడు ఏం చెప్పిరంటే వాళ్ళు ట్యూషన్ ఫీజు వసూలు చేస్తున్నారు అంటే ట్యూషన్ ఫీజు అంటే తెర ముందేమో మినిస్టర్ ఒక విషయం చెప్తారు తెర వెనుక జరిగేది ఏంటంటే మొత్తం మీద అధికారులైనా ప్రభుత్వమైనా కార్పొరేట్ సంస్థలకు కొమ్ముగాస్తున్నారు ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే భారతదేశం ముందుకు వెళ్ళాలన్నా రాష్ట్రం ముందుకు వెళ్ళాలన్నా ప్రతిభావంతులై ఉండాలి అంటే ప్రతిభావంతులు కావాలన్నా అభివృద్ధి చెందాలన్నా విద్య అనేది ముఖ్యం ప్రతి ఒక్క పౌరునికి విద్య ముఖ్యం నా బాధ్యతగా నేను ఓట్లాడుతున్నా విద్య గురించి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా సరే ఎమ్మెల్యే గారైనా సతే కార్పొరేటర్ గారైనా సరే ఇక్కడ ఉన్నటువంటి పటంచేర్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ ఎంతవరకు వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారు కనీసము ఇప్పుడు పదిహేను వేల రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వసూలు చేస్తున్నారంటే మినిమం ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చే విధంగా ఒక మూడు నాలుగు వేల రూపాయలు ఒక ఇరవై వేలకు మూడు నాలుగు వేల రూపాయలు తగ్గించినట్లు కనీసం మాట్లాడినటువంటి పాపన పోలేరు ఇప్పటివరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇంత చిత్తశుద్ధి పరించరు ప్రజల మీద లేదు అని నేను చెప్తున్నాను ఒకవేళ ఉన్నట్లయితే ఒకవేళ మీ దృష్టికి రాకపోయి ఉంటే ఇప్పుడు మేము చెప్తున్నాం ఒక ఛానల్ ద్వారా మీరు ఎంబడే తక్షణమే స్పందించండి ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతున్నది వీళ్ళకి వచ్చే ఇరవై వేల ముప్పై ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పదిహేను వేల వరకే జీతాలు వస్తున్నాయి ఏ కంపెనీలో చేసినప్పటికీ కూడా ఒకవేళ ముప్పై వేల రూపాయలు జీతాలు వచ్చినా ఇవాళ స్కూల్ ఫీజులు కట్టడానికి అవుతున్నాయి ఇంకోటి ఏంటంటే వీళ్ళకు వాళ్ళ బట్టలకు వీళ్ళ బుక్స్కి బుక్స్కు ఫస్ట్ క్లాస్ పిల్లోలకు ఆరు వేల రూపాయలు అంటే ఆరు వేల రూపాయలు ఏ లెక్కలో వసూలు చేస్తారు వాళ్ళు ఆరు వేల రూపాయలు వసూలు చేస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తారు ఇవాళ అధికారులను అడిగితే అధికారులు ఏమంటారు అంటే మేము ఆల్రెడీ వాళ్ళకి చెప్పినాము ఏ రోజు కూడా ఇన్స్పెక్షన్ చేసినటువంటి దాఖలాలు అయితే ఎక్కడ కనబడలేము ఏమన్నా అంటే నెల కోటో రెండు నెలల కోటో మేము పని చేస్తున్నామంటే చేస్తున్నాం అనే విధంగా ఏదో ఒక స్కూల్ పోయి తనిఖీ చేసి వస్తారు మాకు తెలిసి క్లియర్గా కనబడుతుంది ఇక్కడ కళ్ళ గట్టినట్లు కనబడుతున్నది హండ్రెడ్ ఈ స్కూళ్ళ దగ్గర నుంచి కమిషన్ వసూలు చేస్తున్నారు అది ప్రభుత్వం వసూలు చేస్తున్నారా అధికారులు వసూలు చేస్తున్నారా లేకపోతే దీంట్లో అస్సం నియోజకవర్గంలో ఉన్న లీడర్లకు ఉన్నదా టౌన్ లో ఉన్నటువంటి లీడర్లకు ఉన్నదా అనేది మా కళ్ళ కట్టినట్లు కనబడుతుంది కాబట్టి ఒకవేళ మామూలు మత్తుల పడినట్లయితే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎంబడే తక్షణమే స్కూళ్ళ మీద చర్యలు తీసుకోవాలి స్కూళ్ళ ఫీజు విషయంలో నియంత్రించాలి నియోజకవర్గానికి ఉన్నటువంటి ఎమ్మెల్యేకు ప్రతి ఒక్కరు విషయాలు చెప్పుకునేటటువంటి హక్కు ఉన్నది ఒకవేళ చెప్పుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏం జరుగుతుంది ఏం జరుగుతలేదు అనేది తెలుసుకునేటటువంటి హక్కు కూడా ఎమ్మెల్యే గారికి ఉన్నది కాబట్టి తక్షణమే స్కూళ్ళ మీద స్పందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆ పేపర్ ఒకసారి ఉన్నాను ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మీరు తీసిన దాంట్లో మండల ఆఫ్ మండలికి సంబంధించి పటాన్చేరు మండలంలో సుమారు యాభై స్కూల్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు అయితే మీరు ఏదైతే ఈ ఆర్టీఐ ద్వారా తీసిన పేపర్లో అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతి స్కూల్కి సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ ఉన్నారు ప్రతి స్కూల్లో విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వాలిఫైడ్ టీచర్స్ అని చెప్పి ఇందులో చెప్తూ ఉన్నారు కానీ చాలా స్కూల్స్ని కనుక మనం గమనిస్తే ఫైర్ సేఫ్టీ ఉండదు అపార్ట్మెంట్లో చిన్న చిన్న గదుల్లో గాలి వెలుతురు లేని గదుల్లో విద్య జరుగుతూ ఉంది బోధిస్తూ ఉన్నారు మరి ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అంత బాగుంది మంచి ప్లే గ్రౌండ్లు ఉన్నాయి స్కూళ్ళకి ఈ స్కూల్ పర్ఫెక్ట్ అని చెప్పి అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నిజంగానే పర్ఫెక్ట్ ఉన్నాయా స్కూళ్ళన్ని యాభై స్కూళ్ళు ఇచ్చారు యాభై స్కూళ్ళు ప్లే గ్రౌండ్ ఉందంట ఫైర్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నాయంట ఫైర్ వాల్స్ ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయంటున్నారు ఏ స్కూల్కి పోయినా కానీ ఈ రోజు ఫైర్ వాల్స్ ఎక్కడ కనబడతలే ఇంకొకటి ఏంటంటే ఫైర్ సేఫ్టీ కనబడతలే ఇంకొకటి ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉండాలి ప్రతి స్కూల్ దగ్గర ఏ స్కూల్ దగ్గర అయినా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అయితే కనబడాయి ఎందుకంటే రోడ్ మీదనే స్కూల్స్ కనబడతాయి గల్లీలలో పోతూ ఉంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది మనం పోతుంటే కూడా ఎదురుగా కనబడుతున్నారా మనకి ఎక్కడ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదు వీళ్ళు ప్లే గ్రౌండ్ యాభై స్కూళ్ళకు ఉన్నదని అంటున్నారు ఒకవేళ యాభై స్కూళ్లకు జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం వెయ్యి యాడ్స్ నుంచి రెండు వేల యాడ్స్ ఉండాలంట ఏ స్కూల్ తీసుకున్నట్లయితే నాకు తెలిసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్కూళ్ళ మీద కూడా ఇవాళ గ్రౌండ్ ఫైర్ సేఫ్టీ కనబడతలేదు ఎక్కడ కూడా వీళ్ళు అధికారులు సమీక్షించడానికి వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు పక్కన ఉన్న ఓపెన్ ఫ్లాట్లు చూపెట్టేస్తున్నారు ఇవ్వది మా గ్రౌండ్ అని చెప్పేసి ఒకవేళ ఆఫీసర్లు సిన్సియర్గా తీసుకున్నట్లయితే ఈ వల్ల చాలా వరకు స్కూల్స్ సీజ్ చేయబడతాయి ఇంకొకటి ఏంటంటే పటంచెల్లో ఉన్నటువంటి జనాభాకు ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ సరిపోవు కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ హండ్రెడ్ పర్సెంట్ కావాల్సిందే లేదు ఉండొద్దు అని మేము అంటలేము కానీ ఏంటంటే మేము గట్టే ఫీజుకు తగినట్లు మీరు సేఫ్టీ అలాగే గ్రౌండ్స్ ఉండాలి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉండాలి ఇంకొకటి ఏంటంటే టీచర్లకు క్వాలిఫికేషన్ ఉండాలి ఫీజులు అధిక మొత్తంలో వసూలు చేయకుండా మినిమం ఫీజులు పెట్టాలి ఈ స్కూళ్ళు ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మినిమం ఉండాలి మేము చదువుకున్నప్పుడు వంద రూపాయలు ఉండే బుక్స్ టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ నుంచి వస్తుండే ఇప్పుడు ఒక్కొక్క స్కూలు ఒక్కొక్క సిలబస్ అని పెడుతుంది ఒక్కొక్క స్కూల్లో ఉన్న బుక్స్ ఇంకొక స్కూల్లో ఉండేవి ఏందనంటే దాని మీద ఈ ఒక స్కూల్లో ఐదు వేలు వసూలు చేస్తే ఇంకో స్కూల్ వాళ్ళు ఆరు వేలు వసూలు చేస్తున్నారు అట్లా విద్యాశాఖ సీరియస్గా పనిచేసినట్లయితే స్కూల్స్ నియంత్రించబడతాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో గవర్నమెంట్ స్కూళ్ళ మీద దేన్ని కూడా నియంత్రిస్తలేదు అంటే చెప్తున్నారు చర్యలు తీసుకుంటామని చెప్తారు కానీ చర్యలు తీసుకుంటలే ఆర్టీఏ చట్టం ద్వారా క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే ఇంత ఫీజే వసూలు చేయాలనేది గవర్నమెంట్ ఎక్కడ చెప్తాయి అంటే ఇష్టం వచ్చినట్లు వసూలు చేసుకోమన్నట్లే అర్థం దీని మీద ఇంకోటి ఏంటంటే మా పట్టణ చర్యల అసోసియేషన్ ఒకటి స్కూల్ యాజమాన్యాలు అన్నీ కలిపి ఒక అసోసియేషన్ ఆ అసోసియేషన్ ఏమైనా పంచాయతీలు వస్తే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర పంచాయతీలు దిగుతాయి ఈ ఎంఈఓ దగ్గరకు వస్తేనేమో వాళ్ళు మాకు మా మీదనే రిటర్న్ దాడి చేస్తున్నాను అన్నాడు ఒకసారి ఎంఈఓ గారు ఆయన ఆయన నోడుతో ఆయననే నాకు అన్నాడు ఆయన ఒక అధికారి మీద దాడి చేస్తున్నది యాజమాన్యం అంటే ఏ విధంగా వీళ్ళు ఇంత ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు అండదాండలు చూసుకొని వస్తున్నాయి లోకల్ అన్న సపోర్ట్ చేస్తున్నారు ఆ ప్రజాప్రతినిధులు ఇలా ప్రతిపక్షాలు లేవు ఆ విద్యార్థి విభాగాలు యూత్ విభాగాలు గతంలో కాంగ్రెస్ నుంచి ఉన్నప్పుడు ఎన్ఎస్యూఐ వీళ్ళు గట్టిగా పనిచేస్తుండే చేస్తుండే పెడుతుండే స్కూళ్లలో ఏ బీవీపీ ఉండే ఏ అనవర్తలు అనవర్తలయ్యేలా ప్రతిపక్షాలను కనబడకుండా ఒక నియంతృత్వ పరిపాలన చేసుకునే విధంగా అందరిలా గుంజేసుకుంటారు అవి అదేమంటారు వీళ్ళకు మత్తు మా పైసల మత్తులు చూపెడతారు మాయా మత్తులు చూపెట్టి ఇలా పార్టీలో గుంజుకొని అక్కడ ప్రతిపక్షాలలో విద్యార్థి విభాగాలు యూత్ విభాగాలు లేకుండా చేసి టీఆర్ఎస్ పార్టీలనే ఇలా యూత్ ప్రెసిడెంట్లు ఉన్నారు యూ విద్యార్థి విభాగాలు ఉన్నారు స్కూళ్ళ మీద చిత్తశుద్ధి ఉంటే వీళ్ళకి ఎందుకు ఇస్తారు యూత్ విభాగం ఎందుకు చేసింది విద్యార్థి విభాగం ఎందుకు చేసింది స్కూల్స్ మీద కాలేజీ విషయంలో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటి మీద కొట్లాడడానికి మాత్రమే ఇవాళ రాజకీయ పార్టీలు విద్యార్థి విభాగం యూత్ విభాగాలను ఎంచుకున్నది ఇవాళ యూత్ విభాగం అయినా విద్యార్థి విభాగం అయినా ఎంతవరకు పనిచేస్తున్నది హరీష్ రావు ఉన్నాడు ఇవాళ ఒక మంత్రి హరీష్ రావు గారికి వైద్య శాఖ ఇచ్చిన తర్వాత నార్మల్ డెలివరీలు కావాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఇవాళ మంత్రి హరీష్ రావు గారు అంటే కేటీఆర్ కేసీఆర్ గారి ఖాందాన్లు ఉన్న మినిస్టర్లు మాత్రమే కరెక్ట్ పనిచేయాలి వేరే మినిస్టర్లు కరెక్ట్ పనిచేయొద్దా చేయాలనేది వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళ రాజకీయ పార్టీకే వదిలేస్తున్నాం హరీష్ రావు గారు వైద్యశాఖ తీసుకున్న తర్వాత ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లలో నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి అయినా అంత కఠినంగా చర్యలు తీసుకున్నాడు వాళ్ళకి పిలిచి సీరియస్గా వార్నింగ్ ఇచ్చిరా ఏం చేసిరా తెలియదు ఒకవేళ మాకు అదే విధంగా విద్యాశాఖను కూడా తీసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఫీజుల్ని నియంత్రించవచ్చు మేము చెప్పాల్సింది ఇక ప్రభుత్వ పాఠశాలల విషయానికి వస్తే మన పట్టాణెరు నియోజకవర్గంలో ఇప్పటికే మన ఊరు మనబడి అని ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకొని కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కల్పిస్తున్నాం అని చెప్పి ప్రభుత్వ అధికారులతో పాటు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు చెప్తూ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా ఉన్నాయి అసలు పట్టాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాయి ఇప్పటిదాకా పుస్తకాలు ఇవ్వనటువంటి పరిస్థితి నెల రోజులు అవుతున్నది అప్పట్లో ఏంటంటే స్కూల్ డ్రెస్ కూడా ఇస్తుండే ఈరోజు ప్రభుత్వం ద్వారా టెక్స్ట్ బుక్స్ రాలేవా లేకపోతే వచ్చినాయా గవర్నమెంట్ ఇచ్చే బుక్స్నే మళ్ళీ ఇవాళ ఎమ్మెల్యే గారు రెండు లక్షల యాభై వేల మందికి ఇవాళ రెండు లక్షల యాభై వేల పుస్తకాలు ఇవాళ ఆయన పంపిణీ చేస్తున్నారు సంతోషమే కానీ అది ప్రభుత్వం నుంచి వచ్చినదా లేకపోతే ఈయన సొంత నిధులతో పెడుతున్నాడా ఒకవేళ సొంత నిధులతో పెడితే సొంత నిధులతో పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ప్రభుత్వం మన ఊరు మనబడి పేరుతోటి కోట్ల రూపాయలను ఇలా విడుదల చేస్తున్నది విద్యార్థుల గురించి అయినప్పటికీ మళ్ళీ రోజు సొంత నిధులతోటి కార్యక్రమాలు ఎందుకు చేపడుతున్నారు ఇంకోటి ఏంటంటే హరీష్ రావు గారు ఇవాళ వస్తున్నారు ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో సిటీ స్కాన్ అని చెప్పేసి అన్నారు గతంలోనే గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెనింగ్ అప్పుడే అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయని అన్నారు సిటీ స్కాన్ ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేసిన తర్వాత సిటీ స్కాన్ తీస్తారా తీయరా దాని మీద కూడా హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వెళ్ళి మేము చూస్తాం సిటీ స్కాన్ ఎంతవరకు తీస్తుర్రుర్రు ఎంతవరకు తీస్తలేరు అనేది ఇంకోటి ఏంటంటే ఈ రెండు లక్షల యాభై వేల పుస్తకాలు గవర్నమెంట్ నుంచి వస్తున్నాయా లేకపోతే ఎమ్మెల్యే గారు సొంత నిధులతో ఇస్తున్నారా సొంత నిధులతో ఇస్తే గవర్నమెంట్ సొమ్ము ఎక్కడ పోయింది కోట్ల రూపాయలు మన ఊరు మన బడి కేజీ టూ పీజీ ఇవన్నీ ఎక్కడ పోయినాయి బంగారు తెలంగాణలో ఆగమవుతున్నటువంటి బతుకులు ఓరి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థులై విద్య మంచిగా ఉంటేనే రాష్ట్రం మంచిగా ఉంటుంది దేశం మంచిగా ఉంటుంది ఇవల్ల అవసరం ప్రజాస్వామ్యంలో సమాజంలో ఏదైనా అభివృద్ధి చేయాలన్నా మానవతో విలువలు చాటుకోవాలన్నా సమాజానికి ఏదైనా మనం మంచిగా చేయాలనుకున్నా కావాల్సినటువంటిది విద్య ఆ విద్యను కూడా దేశంలో రాష్ట్రంలో అమ్ముకుంటున్నారు ఇందాక మీరు ఒక మాట అన్నారు ప్రైవేట్ స్కూళ్ళతో ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కానివ్వండి ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు కుమ్మక్కయ్యారు వాళ్ళ వాటా ఉంది కాబట్టి ఇలా ప్రైవేట్ స్కూళ్ళు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి ప్రభుత్వ స్కూళ్ళను వీళ్ళే నిర్వీర్యం చేస్తున్నారు చెప్పి నిజంగానే ఆ మాట మీరు కట్టుబడి ఉన్నారా ఏమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర ఆధారాలు అంటే కళ్ళకు కనబడ్డట్లు కనబడుతున్నది ఇవల్ల ఇంత ఫీజులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ అస్సం ఉన్నట్లే లేక ఒకవేళ అస్సము నీతి నిజాయితీగా ఉన్నట్లయితే ప్రైవేట్ స్కూళ్ళు ఇంత విచ్చలవిడిగా బిహేవియర్ చేయ్ ఇంకొకటి ఏంటంటే విద్య అనేది ఎవ్వరైనా స్కూల్లో పెడితే ఒకటి గమనించాలి ఇక్కడ విద్య అనేది పంచేది అమ్ముకునేది కాదు అమ్మేది కాదు వాస్తవానికి ఏం చేయాలంటే విద్యార్థులకు పది మంది విద్యార్థుల్ని విద్యావంతుల్ని తయారు చేసి దేశానికి ముందుకెళ్లే విధంగా తయారు చేయాలి ఇవాళ ఉపాధ్యాయులైనా యాజమాన్యమైనా కానీ ఇవాళ ఏం చేస్తున్నారు విద్య వస్తలేరు విద్య అమ్ముకుంటున్నారు నేనే ఇప్పుడు మా పిల్లల్ని స్కూల్ పంపించినప్పుడు నేను మా మిస్సెస్ తోటి వెళ్ళినప్పుడు మా మిస్సెస్ ఏమన్నా తక్కువ అంటే మేము ఒకటే అన్నాం ఇప్పుడు గురువుల మీద అభిమానం ఉన్నదా అంటే లేదనే చెప్తాం ఎందుకంటే మీరు పైసలు తీసుకుంటున్నారు మాకు చదువు చెప్తారు ఒకటే అన్నా నీకు నువ్వు తక్కువ చేసే వెయ్యి రూపాయల గురించి మీ కాలు ముక్కలు నచ్చా అవసరం లేదని చెప్పినాం ఎందుకు చెప్పినామని అంటే గురువులు గురువుల లేక లేరు నేను చదువుకున్నప్పుడు ఒకటో తర్వాత రెండో తర్వాతలలో మా సార్ ఉండే నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా ప్రిన్సిపాల్ ఏం చేసిండు మంచి చదువుకుంటారు అని చెప్పేసి గవర్నమెంట్ జీతం తీసుకుంటుండే వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తుండే వాళ్ళు ఏం చేస్తుండే ఒక పది మందికి బుక్స్ ఇప్పిస్తుండే అలా నేను ఉంటుండే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు నాకు టెక్స్ట్ బుక్స్ ఇప్పించాను ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో ఎంతమంది ఉపాధ్యాయులు ఇప్పిస్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎంతమంది పిల్లలకు ఇంకోటి ఏంటంటే వంద మందిలో ఇరవై ఐదు మందికి ఉచిత విద్య ఇవ్వాలి ఇవాళ ఇస్తున్నాయా ఇంకోటి ఇస్తున్నాయా అని మనం అడిగి ఆ స్కూల్ మీద ఏదైనా కంప్లీట్ చేసి ఇష్యూ చేద్దామని పోతే ఇష్యూ అని అంటే లేదు కాబట్టి దాన్ని చూపెట్టే ప్రయత్నం చేయడానికి మనం అక్కడ వెళ్ళినప్పుడు అధికారులు వస్తారు ఎక్కడ ఉన్నారు సార్ మళ్ళీ వందల ఇరవై ఐదు మందికి ఉచిత విద్య ఎక్కడున్నది అని మనం అడిగినాం మనకు అందులో ఎవరైతే టీచర్స్గా పనిచేస్తారో వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని చూపెడతారు రెండోది ఏంటంటే వాళ్ళు అటెండర్గా పనిచేస్తారా వాళ్ళ పిల్లల్ని చూపెడతారు ఇది ఉన్నది పరిస్థితి ఇంకొకటి ఏంటంటే ఉచిత విద్య కావాలి వందల ఇరవై ఐదు మందికి అంటే ఫస్ట్ ఎవరైనా ఉచిత విద్య తీసుకోవాలంటే ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీలోకి ఫోన్ చేయాలి ఫస్ట్ వాళ్ళ క్లియరెన్స్ ఇచ్చిరా లేదా గతంలో వెనకటికి దొరలపాలన నడిచినప్పుడు అంటే పల్క బల్పం పట్టుకొని పిల్లగాని తీసుకొని పోవాలి గడిలా పోయి పిల్లగానో బాబును పాపను స్కూల్ లేదామనుకుంటున్నా వేయాలన్నా వద్దా అని అడుగుతుండే అర్హత ఉంటే మన కూడా అయితే వేయాలా లేకుంటే లేదు అట్లా అయిపోయింది పరిస్థితి ఉచిత విద్య కావాలన్నా పేదవాళ్ళకి అబ్బుతలేదు ప్రైవేట్ స్కూళ్ళల్లో అది ఎవరికి అబ్బుత్తున్నది అని అంటే వాళ్ళకు ఎవరైతే సన్నిహితంగా పనిచేస్తారో ఎవరైతే టిఆర్ఎస్ పార్టీకి అభిమానులు అయి ఉంటారో ఎవరైతే పార్టీకి పనిచేస్తారో ఎవరైతే వాళ్ళ గురించి పనిచేస్తారో వాళ్ళ పిల్లలకి ఇలా ఉచిత విద్య ఉన్నది తప్ప పేద పిల్లడానికి విద్య లేదు ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ విషయానికి వచ్చినట్లయితే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు చదవడానికి ఎందుకు ముందుకు వస్తలేరు అంటే ప్రభుత్వం విఫలమైంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్య కరెక్ట్ లేదు ఒకవేళ విద్య కరెక్ట్ ఉన్నప్పటికీ అందులో స్ట్రెంగ్ పట్టేంత లేదు మన దగ్గర పటంచేరు డెబ్బై ఎనభై వేల జనాభా కలిగిరు అందులో పది ఇరవై వేల మంది స్కూల్ పిల్లలు ఉంటారు చదువుకునే వాళ్ళు సరిపోవు కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకొని ఫీజుల విషయంలో నియంత్రిస్తే విద్య ద్వారా పఠించని ముందుకెళ్తాం చివరిగా నాదొక సూటి ప్రశ్న మీలాంటి యువ నాయకులు చాలామంది పోరాటం చేస్తూ ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఈ విద్యా సంస్థల మీద ప్రైవేట్ స్కూల్స్ పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నాయని చెప్పి అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది మీలాంటి మీలాంటి యువనాయకులు ప్రైవేట్ స్కూళ్ళ మీద ఇట్లా మీడియాలో మాట్లాడి ఆ స్కూళ్ళను బదనాం చేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్లను కలిసి అక్కడ హెడ్లను కలిసి ఎంతో కొంత డబ్బులు వసూలు చేస్తున్నారు ఎంతో కొంత డబ్బులు అని చెప్పి ఒక ఆరోపణ బయట వినిపిస్తుంది మీరు కూడా పెద్ద ఎత్తున స్కూళ్ళ మీద పోరాటం చేస్తున్నారు ఏ ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళన్నా మిమ్మల్ని పిలిచి ఏమైనా డబ్బులు ఇచ్చారా మీరు ఏమైనా డిమాండ్ చేశారా నేను పోరాటం చేస్తేనే ఉన్న నెలలు అయిపోయింది పోరాటం ఆగలేదు పోరాటం ఆగితే డబ్బులు తీసుకున్నట్లు ఇంకొకటి ఏంటంటే గతంలో కొందరు చేసారు అట్లా ఇప్పుడు మీరు అన్నట్లు ప్రూఫ్స్ ఉండేదానికి కానీ వీళ్ళు ఎవరైతే మీరు యువనాయకులుగా ఉండి ప్రైవేట్ స్కూళ్ళ మీద నాలుగైదు బదలాములు లేపి వాళ్ళ దగ్గర పోయి పసు పైసలు వసూలు చేయడం అనేది ఎవరో ఒకరో ఇద్దరు చేసి ఉంటారు నేను కూడా ఇన్నా అప్పట్లో చాలా రోజుల కింద కానీ ఇంకోటి ఏంటంటే నేను పోరాటం చేస్తున్నా ఈ విషయం మీద ఎంఈఓ గారి దగ్గరకు పోయినా ఆర్టీఐ సేకరిస్తున్నా స్కూళ్ళ కాడికి వెళ్తున్నా మీరు ఏం చెప్తున్నారు ఏం చెప్తలేరు సౌకర్యాలు ఉన్నాయా లేవా అన్నీ చూసుకుంటా నేను పోరాటం చేస్తాను అవతలే ఒకవేళ ఆగినట్లయితే మీరు అన్నట్లు వాళ్ళు ఇచ్చే పైసలకు వాళ్ళ దగ్గర పోయి బెదిరించి పైసలు తీసుకుని అటువంటి ఇంతవరకు నా మీద కంప్లీట్ చేయాలి ఇంకోటి ఏంటంటే నేను ఇండిపెండెంట్గా ప్రతి విషయం మీద ప్రశ్నిస్తున్నా నేను ఎప్పుడెప్పుడు దొరుకుతానా అని చెప్పేసి చూస్తారు ఎవరైనా ఎప్పుడెప్పుడు చిక్కులలో పడతాడా అని చూస్తారు అంటే ఇప్పటిదాకా నేను చిక్కులలో వాళ్ళంటే నేను కరెక్ట్ ఉన్నట్లే అర్థం కాబట్టి అటువంటి ఏం లేవు మనం కొట్లాడుతున్నది పేద ప్రజల గురించి విద్య అనేది పిల్లలకు అందాలనేటటువంటి విషయం మీద కొట్లాడుతున్నా ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు ప్రజల నుంచి రక్తం పిలుస్తున్నాయి పైసల రూపంలో ఇన్ని వేల రూపాయలతోటి స్కూళ్ళల్లో ఇద్దరు పిల్లలు ఉంటారు మినిమం మొక్కలకి వాళ్ళని చదివియాలంటే చాలా ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి దాని కొంతలో కొంత ఈ ప్రశ్నించడం ద్వారా కొంత దృష్టికి వెళ్ళి కొంచెమన్నా యాక్షన్ తీసుకుంటారు అనేటటువంటి ఒక ఉద్దేశంతో నేను ముందుకు వచ్చిన మొత్తానికంటే మొత్తం వెంబడే ఏది క్లియర్ కాదు దీని ద్వారా కొంచెం కొంచెం మూడు వేలు తగ్గినా రెండు వేలు తగ్గినా నాలుగు వేలు తగ్గినా ఇప్పుడు ఇద్దరు పిల్లల కాడ ఎనిమిది వేలు తగ్గినా కానీ నయమే కదా ఆరు వేల రూపాయలు బుక్స్కే ఇస్తున్నారు బుక్స్కే అరవేల రూపాయలు తీసుకుంటున్నారు దాని మీద కూడా కొంచెం యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి ఒక ఉద్దేశం ఇట్లా వసూలు చేసే కార్యక్రమాలు ఏమీ లేవు అవసరమైతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆర్టీఏ ద్వారా గవర్నమెంట్ ఇచ్చింది అసలు ఫీజుల విషయంలో ఇంత ఫీజు అని క్లారిటీ ఇస్తలేము క్లారిటీ లేదని చెప్పేసి ఎంఈఓ నాకు ఇచ్చిండు దాని ద్వారా కూడా న్యాయ సమీక్ష బద్ధమైనటువంటి విద్యాకు ఎందుకు నియంత్రిస్తలేరు ఫీజు విషయంలో ఎందుకు ఫిక్స్ చేస్తలేరు మినిమం ఇంత వసూలు చేసుకోవాలని చెప్పేసి దాని గురించి కూడా ముందు ముందు పోరాడుతాం సో ఇది ఓవరాల్గా విజేందర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలు పేరెంట్స్ నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నాయి వాళ్ళ రక్తాన్ని తాగుతున్నాయని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు అదేవిధంగా ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధుల మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ పాఠశాలల వాళ్లతో స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు కుమ్మక్కయ్యారని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ ప్రైవేట్ పాఠశాల మీద పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పి విజేందర్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి